హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆర్ ఆల్ గుడ్. ఐ థింక్ యూఆర్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మనం 7th క్లాస్ సాంఘిక శాస్త్రం పాఠం 14 మొఘల్ సామ్రాజ్యం గురించి టెస్ట్ 14 అయితే కండక్ట్ చేసుకుంటున్నాం. సో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసుకోబోయే ముందు రెగ్యులర్గా చెప్పేటువంటి విషయమే, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లేదా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఈరోజు మనం 14th ఎగ్జామ్లోకి వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద చూడండి. ఫస్ట్ క్వశ్చన్, మొఘలులు డాష్ మధ్య ఢిల్లీ మొదలుకొని భారత ఉపఖండం అంతటా సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు. ఆప్షన్ 1 1550 నుండి 1600 మధ్య, ఆప్షన్ 2 1550 నుండి 1650 మధ్య, ఆప్షన్ 3 1550 నుండి 1700 మధ్య, ఆప్షన్ 4 1550 నుండి 1750 మధ్య. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 3rd 1 1550 నుండి 1700 మధ్య, ఢిల్లీ మొదలుకొని భారత ఉపఖండం మొత్తం కూడా మొఘలులు సామ్రాజ్యాన్ని విస్తరింపజేశారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 2nd క్వశ్చన్, స్వాతంత్ర దినోత్సవం రోజు భారత ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించే ఎర్రకోట ఎవరి నివాసము? ఆప్షన్ 1 మొఘల్ చక్రవర్తులు, ఆప్షన్ 2 మౌర్య చక్రవర్తులు, ఆప్షన్ 3 గుప్త చక్రవర్తులు, ఆప్షన్ 4 విజయనగర రాజులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 1st 1 మొఘల్ చక్రవర్తులది. ఎర్రకోట అనేది ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి మాట్లాడేటువంటి ప్రసంగించేటువంటి ఎర్రకోట అనే నివాసము మొఘల్ చక్రవర్తులది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద, 3rd క్వశ్చన్, మొఘల్ పాలకులలో మొదటి చక్రవర్తి ఎవరు? ఆప్షన్ 1 అక్బర్, ఆప్షన్ 2 షాజహాన్, ఆప్షన్ 3 బాబర్, ఆప్షన్ 4 జహంగీర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్లో తెలపండి. సో ద ఆన్సర్ ఈజ్ 3rd 1 బాబర్. మొఘల్ పాలకులలో మొదటి చక్రవర్తి బాబర్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద, 4th క్వశ్చన్, బాబర్ కాబుల్ను ఏ సంవత్సరంలో వశపరుచుకున్నాడు? ఆప్షన్ 1 1501లో, ఆప్షన్ 2 1502లో, ఆప్షన్ 3 1503లో, ఆప్షన్ 4 1504లో. సో కరెక్ట్ ఆప్షన్ని ఎంచుకొని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 4th 1 1504. బాబరు కాబుల్ని 1504వ సంవత్సరంలో వశపరుచుకున్నాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద, 5th క్వశ్చన్, భారత యుద్ధ తంత్రంలో తుపాకులను మరపిరంగులను ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆప్షన్ 1 జహంగీర్, ఆప్షన్ 2 హుమాయూన్, ఆప్షన్ 3 అక్బర్, ఆప్షన్ 4 బాబర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 4th 1 బాబర్. భారత యుద్ధ తంత్రంలో తుపాకులను మరపిరంగులను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి బాబర్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద, 6th క్వశ్చన్, బాబర్ మరణించిన సంవత్సరం. ఆప్షన్ 1 1529, ఆప్షన్ 2 1531, ఆప్షన్ 3 1530, ఆప్షన్ 4 1532. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి.
సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, 1530 బాబరు 1530లో మరణించారు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద, సెవెంత్ క్వశ్చన్, అక్బరు చక్రవర్తి అయ్యే నాటికి అతని వయస్సు. ఆప్షన్ వన్ 12 సంవత్సరాలు, ఆప్షన్ టూ 13 సంవత్సరాలు, ఆప్షన్ త్రీ 14 సంవత్సరాలు, ఆప్షన్ ఫోర్ 15 సంవత్సరాలు. సో కరెక్ట్ ఆన్సర్స్ ఏదైతే ఉన్నాయో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, 13 సంవత్సరాలు. అక్బరు చక్రవర్తి అయ్యే నాటికి అతని వయసు 13 సంవత్సరాలు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద, ఎయిత్ క్వశ్చన్, హుమాయున్ను ఓడించినది ఎవరు? ఆప్షన్ వన్ షేర్ఖాన్, ఆప్షన్ టూ ఆఫ్ఘాన్లు, ఆప్షన్ త్రీ రాజపుత్రులు, ఆప్షన్ ఫోర్ పై వారందరూ కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ షేర్ఖాన్. హుమాయున్ను ఓడించినటువంటిది షేర్ఖాన్, హుమాయున్ అనేటువంటి వ్యక్తిని ఓడించినది షేర్ఖాన్. సో నెక్స్ట్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్ స్క్రీన్ మీద, మొదటి పానీపట్టు జరిగిన సంవత్సరం. ఆప్షన్ వన్ 1525, ఆప్షన్ టూ 1526, ఆప్షన్ త్రీ 1527, ఆప్షన్ ఫోర్ 1528. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, 1526. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద, టెన్త్ క్వశ్చన్, షాజహాన్ మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన కాలం. ఆప్షన్ వన్ 1627 నుండి 1648, ఆప్షన్ టూ 1627 నుండి 1649, ఆప్షన్ త్రీ 1627 నుండి 1650, ఆప్షన్ ఫోర్ 1627 నుండి 1652. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్, 1627 నుండి 1652 వరకు షాజహాన్ మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. సో నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్ స్క్రీన్ మీద, ఎవరి కాలంలో శివాజీ స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు? ఆప్షన్ వన్ జహంగీర్, ఆప్షన్ టూ ఔరంగజేబు, ఆప్షన్ త్రీ అక్బర్, ఆప్షన్ ఫోర్ షాజహాన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, ఔరంగజేబు కాలంలో శివాజీ స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్, మొఘల్ చక్రవర్తులలో అక్బర్ తన సామ్రాజ్యాన్ని ఇలా విభజించాడు. ఆప్షన్ వన్ శుభాలు, ఆప్షన్ టూ వాడలు, ఆప్షన్ త్రీ నగరాలు, ఆప్షన్ ఫోర్ వార్డ్లు. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. శుభాలు సు. సో ద ఆన్సర్ ఈజ్
ఫస్ట్ వన్, సుబాలుగా మొఘల్ చక్రవర్తుల్లో అక్బర్ తన సామ్రాజ్యాన్ని సుబాలుగా విభజించడం అయితే జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్ స్క్రీన్ మీద, మొఘలు చక్రవర్తులు వివిధ జాతుల వారికి ఉద్యోగాలను కల్పించి డాష్గా భర్తీ చేసుకొని సైనిక హోదాను కల్పించారు. ఆప్షన్ వన్ న్యాయంకర, ఆప్షన్ టూ అమర న్యాయంకర, ఆప్షన్ త్రీ రెవెన్యూ అధికారి, ఆప్షన్ ఫోర్ మున్సబుదారులు. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్లో తెలపండి. సో ద ఆన్సర్ ఈజ్ 4th వన్, మున్సబుదారులు రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద, 14th క్వశ్చన్, మున్సబుదారులు ఎవరి ప్రత్యక్ష ఆధీనంలో ఉండేవారు? ఆప్షన్ వన్ రాజు, ఆప్షన్ టూ చక్రవర్తి, ఆప్షన్ త్రీ రెవెన్యూ అధికారి, ఆప్షన్ ఫోర్ మొఘల్ రాజవంశ రాజులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 2nd వన్, చక్రవర్తి. మున్సబుదారులు చక్రవర్తి యొక్క ప్రత్యక్ష ఆధీనంలో ఉండేవారు. సో నెక్స్ట్ 15th క్వశ్చన్ స్క్రీన్ మీద, మున్సబ్దారు వ్యవస్థ గురించి సరికానిది. ఆప్షన్ వన్ వంశ పారంపర్యం, ఆప్షన్ టూ వంశ పారంపర్యం కాదు, ఆప్షన్ త్రీ 1, 2 సరి అయినవే, ఆప్షన్ 4 2 మాత్రమే సరి అయినది. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 1st వన్, మున్సబుదారు వ్యవస్థ అనేది వంశ పారంపర్యమైనది అనేది సరికానటువంటి విషయం. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద, 16th క్వశ్చన్, చాలా ప్రాంతాలలో డాష్ ద్వారా రైతులు పన్నులు చెల్లించేవారు. సో ఇక్కడ ఆప్షన్ వన్ కుల పెద్ద, ఆప్షన్ టూ గ్రామ పెద్ద, ఆప్షన్ త్రీ రడ్డడి, ఆప్షన్ ఫోర్ భూస్వాములు. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 2nd వన్, గ్రామ పెద్ద. చాలా ప్రాంతాలలో గ్రామ పెద్ద ద్వారా రైతులు పన్నులు చెల్లించేవారు. గ్రామ పెద్ద ద్వారా పన్నులు అయితే చెల్లించేవారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్, జమీందారులు వీరి చేత నియమింపబడిన వారైతే కాదు. సో నెక్స్ట్ ఆప్షన్ వన్ చక్రవర్తి, ఆప్షన్ టూ రాజు, ఆప్షన్ త్రీ రెవెన్యూ అధికారి, ఆప్షన్ ఫోర్ గ్రామ పెద్ద. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 2nd వన్, రాజు. జమీందారులు వీరి చేత నియమింపబడిన వారు కాదు. రాజు చేత జమీందారులు అయితే, రాజు చేత నియమిపడిన వాళ్ళు అయితే కాదు. సో నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్, జాప్త్ అనగా, ఆప్షన్ వన్ మొఘల్ పాలకులకు ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయ ఉత్పత్తులపై వేసే పన్ను, లేదా ఆప్షన్ టూ మొఘల్ పాలకులకు ఇతర దేశాల నుండి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులపై వేసే పన్ను, ఆప్షన్ త్రీ ప్రతి ప్రాంతాన్ని రెవెన్యూ బ్లాగులుగా నిర్ణయించి శిస్తు వసూలు చేయడం, ఆప్షన్ ఫోర్ ప్రతి ప్రాంతాన్ని వార్డులుగా విభజించి శిస్తు వసూలు
చేయడం. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, మొఘల్ పాలకులకు ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయ ఉత్పత్తులపై వేసే పన్నుని జాప్త్ అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 19th క్వశ్చన్, అక్బర్నామాను రచించినది ఆప్షన్ 1 హెరిడోటస్, ఆప్షన్ 2 న్యూనీస్, ఆప్షన్ 3 డొమింగో ఫేజ్, ఆప్షన్ 4 అబుల్ ఫజల్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 4th అబుల్ ఫజల్, అక్బర్ నామాను రచించినది అబుల్ ఫజల్. సో నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ యూనిట్, సో 20th క్వశ్చన్, సుల్హ్ ఈకుల్ అనగా, సుల్హ్ ఈకుల్ అనగా ఆప్షన్ 1 విశ్వశాంతి, ఆప్షన్ 2 శాంతి, ఆప్షన్ 3 ప్రపంచశాంతి, ఆప్షన్ 4 ప్రజాశాంతి. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. So the answer is 3rd, ప్రపంచ శాంతి. సుల్హ్ ఈకుల్ అంటే ప్రపంచ శాంతి అని అర్థం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇంగ్లీష్లోకి వెళ్దాం. 21st క్వశ్చన్ స్క్రీన్ మీద, సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ మై క్లాస్ డాష్ యాంగ్రీ దట్ దే డిడ్ నాట్ పాస్ ఇన్ ద డాష్ ఆప్షన్ 1 వాజ్, ఆప్షన్ 2 వర్, ఆప్షన్ 3 హ్యాడ్, ఆప్షన్ 4 ఈజ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ఇక్కడ చూడండి, ఆప్షన్ వచ్చేసి సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్, స్టూడెంట్స్ అంటే చాలామంది ఉన్నారు, ప్లూరల్ ఫామ్లో ఉంది. ఇన్ మై క్లాస్, మా క్లాస్లో కొంతమంది విద్యార్థులు, కొంతమంది అంటే ప్లూరల్ ఫామ్లో ఉంది కాబట్టి ఇక్కడ వాజ్ సింగులర్కి వస్తుంది, హ్యాడ్ రాదు, ఈజ్ కూడా సింగులర్కే వస్తుంది. ఇక్కడ వర్ రైట్ ఆన్సర్. సో వర్ అనేది సెకండ్ వన్ అనేది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 22nd క్వశ్చన్ స్క్రీన్ మీద, నో వన్ బిలీవ్స్ దట్ ద ప్రాజెక్ట్ విల్ గో అహెడ్ ద ఇన్వర్టెడ్ కామాస్ పార్ట్ ఈజ్ ఆప్షన్ 1 ఏ నౌన్ ప్రైజ్, ఆప్షన్ 2 ఏ నౌన్ క్లాస్, ఆప్షన్ 3 an adverb class, option 4 an adjective class. So which one is right answer, please keep it comment section. So the answer is 2nd, a noun class. In the inverted comma lo undatvanti ee vakyamu noun class ni తెలియజేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద, 23rd క్వశ్చన్, ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ఏ హెడేక్ ఐ ఎంజాయిడ్ ద మూవీ హియర్ ఇన్ స్పైట్ ఆఫ్. ఇక్కడ ఇన్ స్పైట్ ఆఫ్ అంటే ఫస్ట్ ఆప్షన్ అన్ అడ్వర్బల్ ఫ్రేజ్, ఆప్షన్ 2 కంజంక్షన్, ఆప్షన్ 3 కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్, ఆప్షన్ 4 కాంప్లెక్స్ ఫ్రేజ్. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఇక్కడ ఇన్స్పైర్ అనేది వాక్యంలో కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద, 24th క్వశ్చన్, ద మేనేజర్ డాష్ ద ఎంప్లాయీ వై హీ డాష్ లేట్ ఆప్షన్ 1 ఆస్క్డ్ ఈజ్, ఆప్షన్ 2 ఆస్క్స్ వాజ్, ఆప్షన్ 3 ఆస్క్డ్ హ్యాడ్ బీన్,
ఆప్షన్ ఫోర్ ఆస్క్డ్ హ్యాస్ బీన్. సో విచ్ వన్ ఈజ్ రైట్ ప్లీజ్ కీప్ ఇట్ ఆన్సర్ ఇన్ కామెంట్ సెక్షన్. So the answer is third one. The manager asked the employee why he had been late. Endukathanu late ga unnadu ani cheppi adugutunnadu. So next question, 25th question. Choose the best answer. She is the dash girl in the whole class. In the dash, option 1 strong, option 2 stronger, option 3 strongest, option 4 strongly. So which one is right answer, please give it on comment section. So the answer is థర్డ్ వన్ స్ట్రాంగెస్ట్. సో ఇక్కడ చూడండి, షీఈస్ ద డాష్ గర్ల్ ఇన్ ద హోల్ క్లాస్. దిస్ ఈస్ ద కంపారిటివ్ హోల్ క్లాస్ అంటే క్లాసులో ఉన్న అందరికంటే అని చెప్పేటప్పుడు సూపర్లేటివ్ డిగ్రీని ఉపయోగించాలి. సూపర్లేటివ్ డిగ్రీ అంటే స్ట్రాంగ్, స్ట్రాంగర్, స్ట్రాంగెస్ట్, పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. సో థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద, 26th క్వశ్చన్. ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ మెనీ ఫాల్ట్స్, he was a good man at heart. This sentence is option 1 simple sentence, option 2 complex sentence, option 3 compound sentence, option 4 complex compound sentence. So correct answer ni comment aithe cheyandi. So the answer is first one, simple sentence. So in spite of having many faults, he was a good man in his heart. And that is simple sentence. So next question, 27th question screen me the. He closed the door. Active voice, it will be changed as passive. The door dash by him. So in the dash, option 1 has closed. Option 2 was being closed. Option 3 was closed. ఆప్షన్ 4 హ్యాడ్ క్లోజ్డ్. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్. ద డోర్, చూడండి మనం ఈ యాక్టివ్ నుంచి ప్యాసివ్ మార్చేటప్పుడు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది, వెర్బ్ V3లోకి వస్తుంది, బై అనే ప్రిపోజిషన్ వస్తుంది, కరెక్ట్ వెర్బ్ ఫామ్ రావాలి. సో ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయినప్పుడు ద డోర్ వచ్చేసింది ఆబ్జెక్టు, నెక్స్ట్ కరెక్ట్ వెర్బ్ ఫామ్, హెల్పింగ్ వెర్బ్, వెర్బ్ ఫామ్ రావాలి. సో ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి మనం పాస్ట్ సంబంధించిన వెర్బులు ఉపయోగించాలి. సో హ్యాజ్ కాదు, హ్యాడ్ కాదు, ఇక్కడ వాజు, వాజు, ఈ రెండింటిలో ఒకటి ఆన్సరు. సో ఇక్కడ బీయింగ్ అనేది లేదు, కంటిన్యూస్ లేదు కాబట్టి క్లోజ్డ్ థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. So next question screen with the 28th question. Choose the right one. Will you join us for a tea? Choose the right one. Will you join us for a tea? Option 1 suggestion, option 2 question, option 3 offer, option 4 ordered. Which one is right answer? Please keep it in comment section. So the answer is
థర్డ్ వన్ దిస్ వన్ ఈజ్ ఆఫర్ సో హియర్ లుక్ ఎట్ దిస్ చూడండి విల్ యూ జాయిన్ అస్ ఫర్ ఏ టీ మీరు టీకి మాతో పాటు టీకి జాయిన్ అవుతారా ఎస్ దిస్ ఈజ్ ఆఫర్ అడుగుతున్నారు ఆఫర్ ఆఫరింగ్ అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ 29th క్వశ్చన్ స్క్రీన్ మీద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ అలూఫ్ ఈజ్ డాష్ ఆప్షన్ 1 స్మాల్ ఆప్షన్ 2 ఫ్రెండ్లీ ఆప్షన్ 3 మోడెస్ట్ ఆప్షన్ 4 గాడీ సో ద కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి So the answer is aloof. Aloof means duranga, unfriendly. Anetvanti artham anamata. Aloof means so opposite annadu kabatti unfriendly anetvanti meaning ki manam friendly anetvanti meaning out avutundi. So second one is right. So next question screen meeda last question ee exam English exam ki. If you heat ice, it dash. Option 1 melts. Option 2 would melt, option 3 would melt, option 4 will melt. So correct answer ni comment aithe cheyandi. So the answer is ఫస్ట్ వన్ మెల్ట్స్ ఇఫ్ యూ హీట్ ఐస్ ఇప్పుడు మీరు ఐస్ని హీట్ చేసినట్లయితే ఇట్ మెల్ట్స్ ఇట్ అనేది థర్డ్ పర్సన్ కాబట్టి వెర్బ్ కేస్ కానీ ఇయర్స్ కానీ ఇయర్స్ కానీ చేరుతుంది సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సో ఎగ్జామ్ ఫినిష్ అయింది ఈరోజు సో మీ మార్క్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అవైతే కామెంట్ సెక్షన్లో అయితే చేయండి సో దయచేసి లైక్ అనేది మర్చిపోవద్దు సో థ్యాంక్ యూ హ్యావ్ ఏ ట్రూత్ఫుల్ డే